అన్నయ్యా దరిద్రంగా అద్దాలంటే అమావాస్య చంద్రులా ఉన్నావు, తీ. బాలేదా? ఈయనేంది వెరైటీగా చూస్తున్నాడు సార్? ఏం సార్ మా ముఖాల్లో ఎత్తుకుతున్నారు? మీ ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరా అని. పెళ్లి కొడుకు ఎవరో స్వామి, ఏదో ఒకటి చేయండి స్వామి. నన్ను ఏం చేయమంటావు అయ్యా? అక్కడికి సాస్ పూసాను, అయినా టేస్ట్ రావట్లేదు, నన్ను ఏం చేయమంటావు? యో స్వామి, నేను చెప్పింది పిజ్జా గురించి కాదు, నా పెళ్లి గురించి. సెంచరీ కొట్టావు. నేను ఇప్పుడు దాకా చూసిన పెళ్ళిళ్ళలో 100 పెళ్లి చూపులు చూసిన మొట్టమొదటి వ్యక్తులు నువ్వే. అందుకే డౌట్ వచ్చి నీ జాతకం మళ్ళీ చెక్ చేశా. కుజుడు ఆయన బలం సరిపోక శని దగ్గర సగం శని అప్పు తెచ్చుకుని మరి నిన్ను ఎత్తిమే కూర్చున్నాడు. ఏం చేయాలి స్వామి? అయితే ఓ నెలలో పెళ్ళి అయిపోవాలి, లేకపోతే కష్టమే. ఎందుకు అవ్వదురా వాళ్ళకి పెళ్ళి? ఎందుకు అవ్వదు? నేను చేయిస్తా వాడికి పెళ్ళి, నేను చేయిస్తా ఈ నెలలో. ఎవ్వడికి రా, మా అన్నగాడికి రా. అరే సమ్మర్ లో డిహైడ్రేషన్ అవ్వకుండా గుక్కడి బీర్ తాగడం తప్ప లేదే, ఎవ్వడన్నాడు? మా అన్నగాడు రా. అరే బీటెక్ లో ఎంఎన్ నాటి సబ్జెక్ట్ పెట్టుకొని జస్ట్ పాస్ అవ్వకుండా ఎవడైనా డిస్టింక్షన్ తెచ్చుకుంటారా? లేదురా, ఎవ్వడన్నాడు? మళ్ళీ మా అన్నగాడేరా. అడి గేజ్ ఎక్కువయ్యి ఇంకా పెళ్లి కాక ఫ్రస్ట్రేషన్ మొత్తం నా మీద చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడు రా. అడికి ఎలాగైనా ఈ నెలలో పెళ్లి చేస్తా చేస్తా. నువ్వు కాపితే ఇంకెవడు చేస్తాడు? మీరే చేయాలి స్వామి. నా దగ్గర ఇంకొకే ఒక సంబంధం ఉంది, ఆల్రెడీ వాళ్ళకి నీ గురించి లేపి లేపి వదిలే. ఎలా సెట్ చేసుకుంటావన్నది నీ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, చూసుకో. అవునా? ఓకే స్వామి. రవి, నిన్ను ఒక విషయం అడుగుతాను. చెప్పండి స్వామి. ఏమనుకోకూడదు మరి. ఏమనుకోని చెప్పండి స్వామి. మనసులో పెట్టుకోకూడదు. మనసులో పెట్టుకొని చెప్పండి స్వామి. ఇక్కడిదిక్కడే మర్చిపోవాలి. మర్చిపోతాను. ఇట్లా అసలు నీకు పెళ్ళి అవసరం అంటావా? సేమ్ డౌట్ రా నాకు కూడా. అరే అప్పులో ఉన్న రాష్ట్రానికి సింగపూర్ లాంటి రాజధాని కావాలంటే ఏమంటావు? మా అన్న కూడా అంతే, పెళ్లి చేయాల్సిందే, చేస్తా. అంటే నేనే. ఓకే. ఓహో, ఒకసారి కొంచెం ముందుకు రండి. ఎందుకు పిలుస్తున్నాడు? ఇప్పటి దాకా పెళ్ళి ఎందుకు కాలేదు? అడిగేశాడు. ఎలా కవర్ చేయాలి, ఏమని చెప్పాలి? అంటే నాకు ఒరాకిల్లో జాబ్ ఉంది సార్, 3 lakhs పర్ మంత్. నా క్వశ్చన్ అది కాదు, ఇంకోసారి ముందుకు రండి. అది కాదండి, మీకు ఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు అని. కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాను సార్. అంటే అమ్మ నాన్న యూస్లో ఉంటారండి, నేను మా తమ్ముడే ఇక్కడ ఉంటాం. ఇంకా పెళ్ళాక తను ఇడికడిగిన వేస్టే. అమ్మాయిని పిలిపిస్తే సరే. పిలిపించండి. ఇది మాత్రం కరెక్ట్గా అనిపిస్తుంది. అమ్మాయి కన్నా ముందు మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. లక్ష్మీ, ఇప్పుడు అమ్మాయిని పిలిపించుకుంటా ఇవన్నీ అవసరమా?